అండి. గత 5 సంవత్సరాలుగా నేను నా జీవితానికి సంబంధించి ఒక సందేహానికి సమస్యతో నేను ఎదురు చూస్తున్నాను. అదేమిటంటే, ఏది పొందితే నా జీవితం ఆనందంగా ఉంటుంది? ఈ అన్వేషణతో నేను చాలామందిని కలిశానండి. కొందరు ఏం చెప్తున్నారంటే, మంచి సంపద ఉంటే సంతోషంగా ఉంటుంది అంటున్నారు. మరికొందరు అయితే మంచి ఆరోగ్యం ఉంటే అని చెప్తున్నారు. మరికొందరు వచ్చి మంచి ఫ్యామిలీ ఉంటే ఆనందంగా ఉంటారని చెప్తున్నారు. ఈ మూడు ఉన్న వ్యక్తులు కూడా నేను కలిశాను, వాళ్ళు కూడా సమస్యలతో ఉన్నారు. ఇందుకు ఈ సమస్యలకి మూలం ఏంటి, ఇన్ని సమస్యలకి, ఈ కష్టాలకి, ఈ వీటికి మూలం కనుక్కోవడానికి నేను అన్వేషణ ప్రారంభించిన ఎన్నో మత గ్రంథాలు చదివాను, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూశాను, కానీ నాకు ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది కానీ ప్రాక్టికల్గా అనుభూతి అయితే చెందలేదు. ఈ అన్వేషణలో ఈ మధ్య కాలంలో చూశాను, నాకు కొంచెం బాగా అనిపించింది. సో నా సందేహానికి సమాధానం దొరుకుతుంది అనిపించింది. సార్ గారితో ఒకసారి నేను ఫోన్లో మాట్లాడాను. సార్ ఏం చెప్పారంటే, ఇన్ని సమస్యలకి మూలం ఒకటి ఉంది, ఆ మూలం తెలుసుకుంటే నీకు ఆనందంగా ఉంటావు, ఎప్పటికీ ఆనందంగా ఉంటావు. సో దీన్ని ప్రాక్టికల్గా అనుభూతి చెందాల్సింది, దీన్ని ఇన్ఫర్మేషన్తో కుదరదు అనేసి సార్ గారు ఏం చెప్తారంటే, నా ప్రోగ్రామ్కి రండి, మీ సందేహానికి సమాధానం ఉంటుంది అని చెప్పారు. సో నేను సార్ గారికి ఆ ప్రోగ్రాము కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏమంటే జర్నీ విత్ సాగర్ సింధూరి ప్రోగ్రాము. నేను ఆ ప్రోగ్రామ్ కంటెంట్ అయినాను. ఆ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి, చాలా బాగుంది. ఆ ప్రోగ్రామ్ నేను తెలుసుకునేది ఏమంటే, ప్రతి సమస్యలు, కష్టాలు, నష్టాలు నాలో నుంచి ఉద్భవిస్తున్నాయి. నాలో నుంచి ఉద్భవించేటప్పుడు నేను వేరు, ఈ శరీరం వేరు నేను తెలుసుకున్నాను. సో మూలం అయితే నేను కనుక్కున్నాను. నేను ఇప్పుడు ఆనందం అంటే ఏదో తెలుసుకున్నాను. ఇదే విధంగా ఎంతోమంది ఫ్రెండ్స్ కానీ, ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి ఇలాంటి సందేహాలు ఏదో ఒక టైంలో వస్తాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలకి, వాళ్ళ సందేహాలకి సమాధానం కోసము ఈ ప్రోగ్రామ్ కంటెంట్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఆనందం అంటే ఏదో తెలుసుకుంటారు. మన యొక్క జీవిత పరమార్థం ఆనందం పొందడానికి, మనం ఇన్ని పనులు చేసేది ఆనందం కోసమే. ఈ ఆనందానికి మూలం మనం తెలుసుకుంటే మనం కష్టాలని కాకుండా సంతోషంగా మనం ఉండొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక అనుభూతి, ఆధ్యాత్మిక గ్రంథాల మీద, ఆధ్యాత్మికత మీద కొంచెం శ్రద్ధ పెట్టి అవన్నీ తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉండేది నాలోని. ఆ కుతూహలం గురించి తెలుసుకోవాలని ఎవరు చెప్తారు అని చూస్తున్న సమయంలో యూట్యూబ్లోని సాగర్ గారి వీడియోస్ చూడడం వల్ల నాకు చాలా బాగా నచ్చి, ఆయన ఒక వీడియో పెట్టారు, ప్రతి జర్నీ విత్ సాగర్ సింధూరి అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని నాకు మాకు ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే ఆయనకి కాల్ చేశాను. చేసి ఈరోజు ఆయనతోటి ఈ 2 డేస్ స్పెండ్ చేశాము. అవి 2 డేస్లోని మాకు నేను ఆ డౌట్లు అన్నీ ఆయన చాలా చక్కగా వివరించారు. నాకు ఉన్న మొత్తం ఆధ్యాత్మికత మీద, దేవుడి మీద, ఒక లైఫ్లోని ఎలాగ టర్న్ అవ్వాలి, లైఫ్ మీద మొత్తం అంతా ఉన్న సందేహాలన్నీ పటాపంచులైపోయాయండి. నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను రాఘు సింధూరి గారికి. ఈ విధమైన గురువు అనుకునేవ్వండి, ఇంకేదైనా అనుకునేవ్వండి, ఈయన మాడ్యులేషన్ వే ఆఫ్ స్పీకింగ్ అది చాలా డిఫరెంట్గా ఉంది. ఏదైనా మనకి చక్కగా అర్థమయ్యేటట్టు వాటి మోడర్న్, ఇది సైంటిఫిక్గా, ఇటు ఆధ్యాత్మిక కథ రెండు కలగలిపి చక్కగా వివరిస్తున్నారు. దైవత్వం అంటే ఏంటి, ఆధ్యాత్మిక అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అన్ని చక్కగా వివరించి చెప్పారండి. నేడు ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న ఈ కాలంలో కూడా ఒక మోడ్రన్ సెయింట్గా సాగర్ సింధూరి గారు ఈ స్పిరిచువల్ జర్నీ ప్రోగ్రాం కండక్ట్ చేయడము, ఆయన ద్వారా మాకు ఆత్మజ్ఞానం, ఒక భగవత్ తత్వం అనేది ఏదో కూడా ఈ కాలంలో ఇంత సులభంగా కూసగుచ్చినట్టు చెప్పడము, తద్వారా మా జీవితాలను వెలుగు నింపడము అనేది జరిగింది. మేము రోజువారీ అనుభవించుకొని భగవద్వత్వాన్ని ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలా, సో ఏదైతే సార్ థియరిటికల్గా చెప్పారో దాన్ని ప్రాక్టికాలిటీగా ఏ రకంగా మేము ముక్తిని సంపాదించే వరకు పోవాలనే ఆలోచన తత్వం అనేది కూడా సార్ దగ్గర నుంచి వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఫణేంద్ర కుమార్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను సాగర్ సింధూరి గారి వీడియోస్ చూసాను. చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి లైఫ్లోని, ఏది ఎలా జరుగుతుందని కానీ, లేకపోతే ఈ దేవుడు ఉన్నాడా లేడా అని కానీ, అలాంటి చాలా విషయాల గురించి నాకు చాలా డౌట్లు ఉండి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ ఇంతోని 2 డేస్ జర్నీ అని అన్నారు. 2 డేస్ జర్నీలోని నేను ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, ఆయన ఇచ్చిన క్లారిటీ కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. నాకు చాలా నాకు తెలుసుకున్నాను అనిపించింది.
ఇది నాకు నా లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను లైఫ్లో ఎదగడానికి కానీ లేకపోతే ఏదైనా విషయం ఏదైనా సమస్యను ఎదుర్కోవడానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. గ్యారంటీ మీకు కూడా ఒకవేళ వస్తే మీకు కానీ ఇలాంటి సమస్యలు ఉండి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీకు అర్థం మీరు కానీ సరిగా అర్థం చేసుకుంటే డెఫినెట్గా మీకు కూడా మీ లైఫ్లోనే అనుకున్నవి జరుగుతాయి. గ్యారంటీ మీరు మీ యొక్క జీవితాన్ని పాజిటివ్గాను అన్ని అన్ని రకాలుగాను హ్యాపీగాను డెఫినెట్గా ఐ ఫీల్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చెప్పగలను. అవుతుంది. నేను మా ఆయన గారి ప్రోగ్రామ్కి వస్తూ ఉన్నారు. నేను గుడి కోసం అరుణాచలం కోవిల్కి వస్తున్నాను కాదు. ఈ అతనితో పాటు ఈ ఉపన్యాసం విన్నాను, చాలా బాగున్నది. నాకు బాగా జ్ఞానోదయం అయింది. భగవంతుడనేవాడు ఎవడు, నేను నువ్వంటే ఎవరు, నేనే అంత అనేసి బాగా చెప్పారు గురువు గారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయాన్ని మా అక్క చెల్లికి మా అందరికి చెప్పుకొని ఇందులో ప్రిపేర్ అవ్వాలని. నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని దగ్గరలో ఉపన్యాసాలు విన్నాను కానీ ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఎక్కడ నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇక్కడ చాలా బాగా నచ్చింది. నేను ధ్యానం గురించి తెలుసుకున్నాను, నాకు సర్టిఫికేషన్ అయింది. భగవంతుడి గురించి నేను తెలుసుకున్నాను, భగవంతుడు అంటే ఎవరనేది నేను తెలుసుకున్నాను. సృష్టి అంతా భగవత్స్వరూపమే, నేను ఆ భగవత్స్వరూపంలో నేను ప్రతి పదార్థం భగవత్స్వరూపమే, నేను కూడా భగవంతుడిని అని నేను తెలుసుకున్నాను. నేను ఫుల్ సర్టిఫికేషన్ అండి. నా పేరు అర్జున్, చిత్తూరు నుంచి వచ్చాను. నేను పుట్టినప్పటి నుంచి నాకు ఒక సందేహం, లివింగ్ పర్పస్ అండి. ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది? అది మనలోనే ఉంటుంది. ఉంటే దాన్ని అనుభవించడం ఎలా? ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయడం, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుందా, ఫాస్ట్ గురించి పట్టించుకుందా, ప్రజెంట్ సిచ్యువేషన్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆనందాన్ని ఎత్తుకోవడం ఎలా అనే సందేహం గురించి చిన్నప్పటి నుంచి నాకు. ఇటీవల యూట్యూబ్లో సాగర్ సింధు గారు అని ఆయన గొప్ప వ్యక్తి, ఆ సార్ వీడియోలు చూడడం వల్ల రిలేటెడ్గా అనిపించింది. నా పర్పస్కి సార్ మాటలకి కొంచెం రిలేటెడ్గా అనిపించింది. సో ఆయనతో కలిసి టూ డేస్ జర్నీ చేయడం జరిగింది. ఆ జర్నీ చేయడంలో భగవంతుడు అంటే ఏమి, అనుగుణంగా భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకున్నాను.